మళ్ళీ శ్వర చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలపాండ్రిగా ముచ్చట్లు షూరు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షూరు. ఫర్ సపోజ్ మీరు టిఫిన్ చేయాలని అనుకుంటే మార్కెట్కి పోతారు, బిర్యానీ తినాలని అనుకుంటే మీ ఊళ్ళోనే ఉన్న హోటల్కి పోయి తింటారు, అంతే కదా. కానీ ఖాళీ బిర్యానీ కోసమే ఒక పెద్ద బస్సు కిరాయికి మాట్లాడుకొని గంటలు గంటలు ప్రయాణాలు చేసుకుంటా 4-5 రాష్ట్రాలు దాటుతా రానోళ్ళ అట్లా చేసేటోళ్ళను కింద మీద చూసి పిస్సోళ్ళు అని అంటారు కదా. కానీ కొందరు ఉన్నారోళ్ళ ఖాళీ మన హైదరాబాద్ బిర్యానీ తినేటందుకు జార్ఖండ్ నుంచి వచ్చిరట. ఎందుకో ఏం పాడో, శుద్ధురు కానీ రాను ఇక మీరు కూడా. ఇగో వీళ్ళు జార్ఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు జేఎంను షెయి పార్టోలు, వీళ్ళందరూ మంచిగా విమానాలు మాట్లాడుకొని మన హైదరాబాద్కి వచ్చిరోళ్ళ. ఇక ఎయిర్పోర్ట్ నుంచి ఇగో గిట్లా బస్సులో కూర్చొని రామ్సే పెద్ద హోటల్కి వచ్చిరు. ఆయ్, ఇంతమంది ఎమ్మెల్యేలు కట్ట కట్టుకొని ఒకటేసారి ఎందుకు వచ్చిర్రు? అసలు హైదరాబాద్ లామికి ఏం పని అని అడిగితే ఏమంటారు? హైదరాబాద్ బిర్యానీ తినేటెందుకు వచ్చిర్రట. అంటే 300 రూపాయల బిర్యానీ కోసం స్పెషల్ విమానంలో బయలుదేరి స్టార్ హోటల్లో ఉండి చికెన్ బిర్యానీ తినరన్నట్టు. ఇదేదో శాస్త్రం ఉన్న చూడు, ఈనేటోడు ఉండాలే గాని లాగులేయనోడు కూడా డైలాగులు కొడతాడని గదే కథ కదా. అయితే అసలు ముచ్చట నేను చెప్తా. జార్ఖండ్ లా రాజకీయాలు మారిపోయినాయి ఉల్లు. అక్కడి సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిండు, రాజీనామా చేసిండు. ఇక ఇంకేమున్నది? ఇక ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి నాయే. అందుకే షెయి పార్టీ ఉన్ను ఈ జేఎంఎం పార్టోళ్ళు 43 ఎమ్మెల్యేలను విమానంలో కూసోబెట్టి మన హైదరాబాద్కు పంపిరోళ్ళ. వాళ్ళేదో పాత సామాన్ను కదా పార్సల్ చేసి పంపినట్టు వాళ్ళని ఇట్లా హైదరాబాద్కు పంపిరు. ఇక ఈ హైదరాబాదులా మన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎదురుపోయి స్వాగతాలు పంపి వాళ్ళను దిక్కులు చూడనీయకుండా బీజేపీ వాళ్ళ నజరు పడకుండా ఇగో బస్సులో హోటల్లో దింపిరు. ఇక హోటల్లో తింటారా, పండుకుంటారా, చాయ్ తాగుతారా, పాలు తాగుతారా, మీ ఇష్టం. ఈ హోటల్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అని ఇగో వాళ్ళని ఇట్లా పెట్టిరోళ్ళ. చూసిర్రా ఈ పార్టీ లీడర్లకు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎంత నమ్మకం ఉన్నదో కదా. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, సూపర్ పాట కదా. మన తెలంగాణ రాకముందు ఆ పాట వాడుకుంటా బాధపడేదోళ్ళో అందరూ. తెలంగాణ వచ్చింది, 10 బతుకులు కూడా మారినాయి. కానీ మళ్ళా ఇప్పుడు మునుపటి రోజులు మునుపు వాడుకున్న ఆకలి కేకల పాటలు వాడుకోవాల్సి వస్తాందోళ్ళ. అగో ఆటో డ్రైవర్ల బతుకులు చూస్తా అంటేనైతే గట్లనే అనిపిస్తుంది నాకు. చూడండి మీరు కూడా. నిజం వల్ల దగ్గర దగ్గర 2 అవుతుంది ఆటో డ్రైవర్ల బతుకులు ఉల్టా పల్టా అయిపోయినాయి. రోడ్ల మీద మంటలు లెక్క మారిపోయినాయి, ఫ్యానుకు యాలాడుతున్నాయి. ఒక ఆటో డ్రైవర్ అన్న నిన్నటికి నిన్న ప్రజాభవన్ ముంగట సొంత ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. ఆడోళ్ళకు ఫ్రీ బస్సుతోని ఆటో డ్రైవర్లకు గిరాకీ లేకుండా అవుతుందిగా. ఇక ఏదైనా తొవ్వ చూపించమని సీఎం సార్కు ఎన్నో మాటలు బతలాడుకున్నా పట్టించుకోలేదట. అందుకే కడుపు మండి అన్నం పెట్టే ఆటోకే నడి రోడ్డు మీద మంట పెట్టిండు. అంటే ఎంత తక్లీఫ్ అనిపిస్తే గా పనిచేస్తాడు చెప్పు కదా. ఇక నాచారం కానేమో ఇంకో డ్రైవర్ అన్న పాపం ఫ్యాన్ కురేసుకున్నాడల్లా, పానాలు గాలిలో కలిసిపోయినాయి. ఈ ఫ్రీ బస్సుతోని మున్పటి లెక్క వీళ్ళకి గిరాకులు లేవు. పట్నంలో పొద్దందాకా తిరిగినా గానీ రోజుకు 500 కొట్టుడే గగనమైతుంది. ఓ దిక్కు కిస్తీలు కట్టాలి, ఇంకో దిక్కు ఇల్లెల్లా తీయాలి. ఈ 500 ఎట్లయితే చెప్పు, నిద్ర ఎట్లా పడుతుంది? ఘోరం కదా పాపం. అందుకే ఈ కష్టం కంటే కూడా సావే నయ్యమని అనుకున్నాడట. మేమిద్దరం ఆటో నడిపిస్తాము, బస్సులు ఉచిత ప్రయాణం పెట్టుట్లా మాకు దందలు లేక మా కొడుకు రోజు పైసలు దందాలు అయితే అని చెప్తుంటే ఎట్లనట్టు అయితే అని చెప్పినా కానీ ధైర్యం చేసుకోలేక పోయి ఉరేసుకొని చనిపోయిండు. అసలు దందరాజే వదిలేవని బాధతోనే చనిపోయిండు. గవర్నమెంట్ వాళ్ళు మాకేమో సాయం చేస్తారేమో అని మేము దయచేసి అడుగుతున్నాము. చనిపోయిన ఆయన ఆటో డ్రైవర్ మా తమ్ముడు నరేష్. ఆయన ఆర్థిక ఇబ్బందులతో చాలా అదైపోయిండు. ఆటో కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆటో ఓనర్లు ఊరికే టార్చర్ చేస్తున్నారు ఆటో కట్టమని, ఆటో కిరాయిలు కట్టమని టార్చర్ చేసి కట్టలేని పరిస్థితిలో ఉండి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయబట్టి కిరాయిలు అవుతలేవు, దందాలు అవుతలేవు, ఏం చేయాలో ఎట్లా బతకాలో ఇంట్లో పరిస్థితులు బాగాలేక వాళ్ళు మానసికంగా గురయ్యి ఉరేసుకొని చనిపోయిండు అన్న. ఇట్లా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబం మస్తు అవస్థ వర్తనే ఉన్నది. నిద్ర లేని రాత్రులు గడుపుతుర్రు, ధర్నాలు చేసినా ఫాయిదా లేదు, గోడెల్లో పోసుకున్నా ఇనేటోళ్ళు లేడు, బతుకులన్నీ ఆగమైపోయినాయని తనలాడుతుర్రు. అట్లా అని ఆడోళ్ళకు ఫ్రీ బస్సు ఉండద్దు అని ఎవరు చెప్తలేరు. వాళ్ళకుంటే తప్పు లేదు, కాకపోతే ఆ స్కీమ్తోని లాస్ అవుతున్న వాళ్ళకు భరోసా ఇవ్వాలి, ఆటో డ్రైవర్లకు సాయంగా ఉండాలి. అప్పుడైతేనే ఈ స్కీమ్కు ఒక అర్థం పర్థం ఉంటుంది. వాస్తవమే కదా. అవుగాని
ఇప్పటికి మీరు ఎన్నో ఫోన్లు కొనొచ్చు. మీరు ఫస్ట్ ఫోన్ కొన్నప్పటి సంధి ఇప్పటిదాకా ఎన్ని ఫోన్లు ఓడగొట్టుకున్నారు. అలా ఎవరన్నా మీ ఫోన్ను ఎత్కపోయిర అనలయ్యనడన్నా? నాకు తెలిసి 190 మంది వాళ్ళ ఫోన్ను పొడగొట్టుకుంటూనే ఉంటారు కదా. ఇక ఒక్కోసారి ఫోన్ పోయిందంటే మళ్ళా దొరుకుడు కల్లా అని అనుకుంటాం కదా. అవుగాని మల్లీశ్వరి, ఎన్నడో ఓడగొట్టుకున్న ఫోన్ల గురించి ఇప్పుడెందుకు? ఆ సేదు జ్ఞాపకాలను మళ్ళెందుకు యాడ్ చేపిస్తున్నావు అమ్మ తల్లి అని అంటారా? ఎందుకో చూడాలి, మీరు చూసేయండి. నిజంగా పోడగొట్టుకున్న వస్తువు, ఇక పోయిందనుకున్న వస్తువు మళ్ళా చేతులకస్తే ఎంత సంబరం అనిపిస్తుందల్లా కదా. ఇగో వీళ్ళ ఆనందము గట్లనే ఉన్నదల్లా. పోయింది కదా అని ఆశ ఇడిచిపెట్టినాక పోలీసోళ్ళు పిలిచి నువ్వు ఓడగొట్టుకున్న ఫోను దొరికింది అని చెప్తే ఇక వీళ్ళు బ్రేక్ డాన్స్ చేసినంత పనిచేసిర్రు. అయితే హైదరాబాద్ అవతల ఇబ్రహీంపట్నం దిక్కు సెల్ ఫోన్ల దొంగలు బాగా మోపోయిర్రట. ఇక వీళ్ళ ఫోన్లను దొంగలెత్కపోయిర్రు, ఎక్కడెక్కడనో అమ్ముకున్నారు. అయితే ఫోన్ ఓడగొట్టుకున్నాం వీళ్ళు పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఏ ఇక ఏం దొరుకుతుంది అని అనుకుంటా వేరే ఫోన్ కొనుక్కొని పాత ఫోన్ గురించే మర్చిపోయిర్రు. అయితే పాత ఫోన్ కొనుక్కున్న వాళ్ళు అందులో సిమ్ వేసుడుతోనే ఆ ఫోన్ల అడ్రస్ ఏడున్నదో ఎరకైంది. ఇక ఇంకేమున్నది, ఇక్కడెక్కడనో ఉన్న ఈ ఫోన్లను పోలీసు వాళ్ళు దొరకబట్టి ఇగో ఎవరిది వాళ్ళకి అప్పచెప్పిరట. సుమారు ఒక 15 ఫోన్లను రికవరీ చేసి ఆ బాధితులకు అందజేయడం జరుగుతుంది. ఎవరైనా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే విత్ ఐఎంఏ నెంబర్ తోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే వాళ్ళ యొక్క ఐఎంఏ నెంబర్ని బ్లాక్ చేసి దాంట్లో ఎవరైనా వేరే వాళ్ళు వేరే సిమ్ వాడినట్టయితే ఆ సిమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోన్ పోగొట్టుకున్న ఫోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇక పోయిన ఫోన్ దొరికినాక వీళ్ళ ముఖంలో చూడురి ఎంత ఆనందం ఉన్నదో కదా. కాదోల్లా ఏమన్నా అంటే కోపం గాని వేలకు వేలు పెట్టి ఫోన్లు కొంటారు, మరి వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాటి మీద సోయి లేకుండా ఉంటే ఎట్లా, ఏమో పటుర్రి. కొంచెం తమిళ్ తెలియదు, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, సీన్స్ వేణుమా అది ఇరుక్కు, ఎమోషన్ ఆల్సో ఇరుక్కు అద్దదా సారు. ఎవలో ఎరికే కదనో లగ్గా సారు, దిల్ రాజ్ అన్న అనుకోగలా. అయ్యో కాదు కాదుల్లా, తమిళ హీరో దళపతి విజయ్ గా తమిళ పైనే మన దాంట్లోకి ఎందుకు వచ్చిండు, అస్తే గిస్తే రజనీకాంతం రావాలి గాని అని అంటారా? ఎందుకు వచ్చిండో చూడురిగా మీరే. అయ్యో గీ హీరో ఎరికే కదనోల్లా, టీవీలలో కనబడతాడు మనకు అప్పుడప్పుడు. అయ్యో తమిళనాడు ఇరుక్కల్లా తమిళనాడు ఇరుక్కు, చూస్తే సాదా సీదా మనిషి లెక్కనే ఉంటాడు గాని అక్కడ పెద్ద హీరో. రజనీకాంతం సార్కి అప్పట్లో ఎంత పరపతి ఉండనో ఇప్పుడు ఈయనకు అంతగన ఉన్నదాడా. ఇక ఈయన పేరు దళపతి విజయ్. అయ్యో మన తెలుగులో హిట్ అయిన సినిమాలన్నీ ఈయన తమిళంలో తీస్తాడు. మన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈడ చేసిన సినిమాలకు తమిళంలో ఈ విజయ్ తీస్తాడు. గట్ల తీసే దళపతి అయిండట. సరే ఆ సూది పక్కవి పెడితే ఈ విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టిండోల్లా, పార్టీ కొత్త పార్టీ. ఇక వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేస్తారట కొత్త పార్టీ తరపున. పార్టీ పెడుతున్నా అని అనుడుతూనే ఆయన అభిమానులు ఇట్లా కొబ్బరికాయలు కొట్టుడు, డాన్సులు చేసుడు, పూజలు చేసుడు. అయ్యో ఈ లలిత కళలు అన్నీ చూపించరు. కానీ ఏ మాటకు ఆ మాట వల్ల మన కాడ కంటే కూడా తమిళ పుల్ల దాంట్లో సినిమాలు రాజకీయాల నడుమ మస్తు లింక్ ఉంటుంది. సినిమాలు రాజకీయాలు వేరు వేరు గానే కావన్నట్టే చూస్తారు. అక్కడ హీరోల మీద కూడా పిచ్చి పట్టినట్టే అభిమానం చూస్తారు. ఈయనకు కూడా గట్లనే అభిమానులు ఉన్నారు. మరి ఆ అభిమానం ఓట్లను రాలుస్తుందా, ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ముఖ్యమంత్రిని చేస్తారా, లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ సార్ లెక్కనే చూస్తారా, చూడవలసి ఉన్నది అని అంటారు వల్ల. ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టోలయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే.